హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడు దేవుల్లో మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఏడు శనివారాల పూజ నేను ఈరోజు స్టార్ట్ చేశానండి సో ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నుండి నేను మీకు క్లియర్గా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీక్ నేను ఫస్ట్ వీక్ అనేది స్టార్ట్ చేసుకున్నాను సో నాకు బాగలేని టైంలో నాకు ఇంకా మా హస్బెండ్కి ఇద్దరికి ఒక్కోసారి మాకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల నేను అప్పుడు దండం పెట్టుకున్నాను ఇద్దరికి కనుక బాగున్నట్లయితే కనుక మాకు ఎలాంటి వేరే ఇష్యూ లేకుండా జస్ట్ నార్మల్ ఫీవర్స్తోనే ఉండి అంతా బాగున్నట్లయితే నేను వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకుందామని మొక్కుకున్నాను అనమాట సో ఇద్దరికి ఇప్పుడు బాగుంది అని చెప్పి ఈ రోజు నుంచి నేను వెంకటేశ్వర స్వామి పూజ ఏడు శనివారాల పూజ అనేది చేసుకున్నాను అనమాట సో మీకు ఈ వీడియో మీద అంటే ఈ పూజ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నుండి నేను క్లియర్ చేస్తానండి సో నేను కూడా చేసుకుంటాను కాబట్టి అండ్ ఎవ్రీ వీక్ మీకు పోస్ట్ చేయమంటే ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తాను లేదంటే మళ్ళీ ఫైనల్గా ఎప్పుడైనా నేను లాస్ట్ వీక్ ఎప్పుడైతే చేసుకుంటానో అప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ చాలా మంది నాకు అడిగిన డౌట్ ఏంటంటే అక్క మీరు అసలు పిండిని ఐ మీన్ పిండి ప్రముదే ఎలా ప్రిపేర్ చేస్తారు మాకు చూపించండి అన్నారు సో నేను బియ్య తీసుకుంటానండి ఇంట్లోనే పట్టించిన బియ్య తీసుకుంటాను బియ్యం ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టి అంటే ఒక టూ టైమ్స్ కడిగి త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత దాన్ని ఎండబెట్టుకొని నేను బియ్యం పిండి చేసుకుంటాను ఆ బియ్యం పిండి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట అంటే ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అలా అలా పెట్టుకుంటానే నేను బియ్యం పిండిలోని నాటు అరటిపండు వేస్తానండి ఏడు శనివారాల పూజకి నాటు అరటిపండు వేయాలి సో ఇందులోనే నాటు అరటిపండు వేసి మిక్స్ చేసి ఇది మిక్సింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట సో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పిండి ప్రమిది మీద క్రాక్స్ అనేవి రావు అండ్ అలాగే దీపం కూడా చాలాసేపు మనకి వెలుగుతూ ఉంటుంది అనమాట అంటే చాలామంది అడిగారు డౌట్ అక్క క్రాక్ వచ్చేస్తుంది అండ్ అలాగే పిండి ప్రమిద కూడా విచ్చుకుపోతుంది మనం దీపారాధన చేసిన తర్వాత అని చెప్పారు సో ఎప్పుడైనా సరే మీరు ఈ పిండి మిక్సింగ్ అనేది ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు అంటే ఒక థర్టీ మినిట్స్ పాటు మీరు నానబెట్టినట్లయితే మనకి ప్రమిదలు అనేవి చక్కగా వస్తాయి అండ్ అలాగే దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది అనమాట సో ఇదే టిప్ అండి ఇంకేమీ లేదు ఇందులో నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ మిక్స్ చేయను సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని నేను పిండి ప్రమిదను కూడా జస్ట్ ఇలా సింపుల్గా తయారు చేసుకుంటాను అనమాట ఒక బౌల్లో చేసుకొని మధ్యలోనే ఒక ఫింగర్తో జస్ట్ కొంచెం ప్రెస్ చేసి చుట్టూ ఇలా చేసుకొని రెండు ప్రమిదల్ని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుంటాను అండ్ ఇప్పుడైతే పూజ ఎలా చేస్తున్నానో ఈరోజు నేను మీకు చూపిస్తాను అండ్ ఈ పూజ మీద మీ డౌట్స్ కూడా కొన్ని కొన్ని అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అండ్ ఇప్పుడైతే కనుక నేను ఒక పేట సిద్ధం చేసుకున్నానండి సో వెంకటేశ్వరం పూజ అనేది ఈరోజు స్టార్ట్ చేశాను కదా నేను సంకల్పం చెప్పుకున్నాను దేవుడికి నేను దేనికి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి సో మాకు ఆరోగ్యం బాగుంటే చేస్తానని అనుకున్నాను కాబట్టి ఈరోజు నాకు అంతా బాగుంది కాబట్టి ఈరోజు స్టార్ట్ చేశాను కదా సో సంకల్పం అన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట దేవుడికి సో నాకు అయిపోయింది కనుక నేను పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏదైనా కోరిక అవ్వడానికి కూడా ఈ పూజ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో నేను అయిపోయింది నాకు ఇంట్లో అంత బాగుండాలని చెప్పి ఇక్కడ నుండి నేను ఏడు శనివారాల పూజ అయితే చేస్తున్నాను అనమాట సో ఇందుగా ఇందులో భాగంగా ముందుగా నేనైతే పేట వేసుకున్నానండి పీటకు చక్కగా పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అండ్ అలాగే దాని మీద ఏ కలర్ క్లాత్ అయినా వేయొచ్చు ఎల్లో కలరే అని మాట్లేదు అండ్ ఎల్లో కలర్ అంటే స్వామికి ఇష్టం అంటే మాల వేసినప్పుడు కూడా ఎల్లో కలర్ బట్టలే కదా వేసుకుంటారని చెప్పి నేనైతే ఎల్లో కలర్ వేశాను అనమాట సో ఎల్లో కలర్ క్లాత్ వేయొచ్చు అండ్ మీరు దగ్గర ఏదో సరే వేయొచ్చు బ్లాక్ కలర్ తప్పించి క్లాత్ వేసిన తర్వాత ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే మనం సిద్ధం చేసుకొని పక్కన పెట్టు పేట మీద పెట్టుకోవాలన్నమాట వెంకటేశ్వమి పటంతో పాటు మీరు ఇక్కడ లక్ష్మీదేవి పటాన్ని కూడా పెట్టుకోవచ్చండి నేను లక్ష్మీదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వరం పటాన్ని పెట్టుకున్నాను కాబట్టి నేను లక్ష్మీదేవి పటాన్ని అయితే విడిగా మళ్ళీ పెట్టుకోలేదు పెట్టుకున్న తర్వాత లక్ష్మీ వెంకటేశ్వమి పటానికి పువ్వులతోని అలంకరించుకున్నాను చక్కగా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోండి సువాసన సువాసన వచ్చే అయితే ఇంకా మంచిది అండ్ దాంతోపాటు తులసిమాల వేయండి ఇంకా ఇంకా మంచిది అనమాట సో ప్రజెంట్ నాకైతే తులసి మాలతో అయితే దొరకలేదు సో అందుకే ఆయన వేసుకోలేదు లేదు తులసి మాలు వేయండి ఇంకా మంచిది అండ్ వేసిన తర్వాత విఘ్నేశ్వరిని మీరు పసుపు గణపతిని అయినా చేసి పెట్టుకోవచ్చు లేదంటే విఘ్నేశ్వరు ప్రతిమేదన సరే చేసి పెట్టుకోవచ్చు అనమాట లేదు మీరు అలా కాకుండా జస్ట్ మీరు ముందుగా విఘ్నేశ్వరిని తణుచుకొని అయినా సరే మీరు పూజ అనేది చేయొచ్చు పూజ పూజ అనేది చేయవచ్చు అనమాట అండ్ తర్వాత వచ్చేసి రెండు పిండి ప్రమిదల్ని మనం ఏదైతే సిద్ధం చేసి పెట్టుకున్నామో ఆ పిండి ప్రమిదల్ని పెట్టుకొని అందులోని నువ్వుల నూనె వేసుకోవాలండి ఏడు శనివారాలు పూజకనే కాదు నార్మల్గా వెంకటేశ్వమికి ఎప్పుడు పూజ చేసినా సరే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన మీద ఎలాంటి శని దోషాలు ఉన్నా సరే పోతాయి సో నువ్వుల నూనె వేసుకొని అందులోని రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి కింద వేసుకొని మనం దీపారాధన అయితే చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత దూపం కూడా స్వామివారికి అర్పించాలన్నమాట అంటే అగరబత్తీలు కానీ లేదంటే ధూప్ స్టిక్స్ కానీ ఇలా మీరు ఏదైనా సరే స్వామివారికి అండ్ అలాగే గణపతికి కూడా మీరు దీపారా ధూపం అయితే ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత మీరు నైవేద్యం కింద సలివిడి పానకం వడపప్పు ఈ పెట్టవచ్చండి ఈ పెడితే చాలా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఇంట్లోని చల్లదనం అంటారు సలివిడి వడప వడపప్పు పెట్టడం వల్ల పానకం అని సో అది లేని ఎడలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా లేదంటే ఎలాంటి నైవేద్యం ఇంట్లో చేసింది సరే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను దీపారాధన అయిపోయిన తర్వాత ఏదైతే పిండి ప్రమిదలు ఉన్నాయో పిండి ప్రమిలకి గంధం ఇంకా కుంకుమ బొట్టు పెడుతున్నాను ఎక్కువ పెట్టకండి నార్మల్గా మూడు బొట్లు అవి పెడతాం కదా సో అలా పెట్టకుండా చిన్నదే పెట్టండి ఎందుకంటే ఆ ప్రమిదని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి మీరు చిన్న చిన్నవే బొట్లు అయితే పెట్టుకోండి కంపల్సరీగా గంధం ఇంకా చిన్న కుంకుమ అయితే పెట్టండి పెట్టిన తర్వాత మీరు అక్షంతలు లేదంటే పువ్వులతోని దీపాలకు కూడా అలంకరించుకోండి చక్కగా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోని దీపాలకి అలంకరించుకోండి కొన్ని అక్షంతలు కూడా వేసుకొని మీరు దండం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నైవేద్యంగా మీరు అరటిపళ్ళు కొబ్బరికాయ లేదంటే ఇంట్లో చేసిన నైవేద్యం కానీ లేదంటే సలివిడి వడపప్పు పానకం కానీ పెడితే చాలా మంచిది సలివిడి వడపప్పు పానకడం పానకం పెట్టడం వల్ల ఇంట్లో చాలా చల్లదనం గొడవలు అవ్వకుండా అలాగే ఇంట్లోనే మనశ్శాంతిగా ఉంటారు అండ్ అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది అనమాట అండ్ ఇలా చేసుకున్న తర్వాత నైవేద్యంగా మీరు పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ ప్రతి శనివారం కొట్టాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో కొబ్బరికాయ ప్రతి శనివారం మీరు కొట్టకపోతే కనుక ఏడు శనివారాలు ఏడు శనివారం మనం ఏదైతే చేస్తామో సెవెంత్ వీకు ఆ రోజు మీరు ఏడు కొబ్బరికాయలు కంపల్సరీగా కొట్టాలండి లేదు మీరు ఎవ్రీ వీక్ కొబ్బరికాయ కొట్టినట్లయితే కనుక మీరు ఏడో శనివారం రోజు కూడా నార్మల్గా ఒకే కొబ్బరికాయ కొట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అండ్ తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత గోవింద నామాలు చదువుకోవాలండి అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర బుక్ ప్రజెంట్ లేదు మా ఫ్రెండ్ ఇచ్చాను సో నేనైతే ఫోన్లో చూసుకొని అంటే పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని గోవిందనామాలు అన్నీ చదువుకొని ప్రతి నామానికి కూడా పువ్వులు వేసుకున్నాను అనమాట సో మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులతో కానీ నార్మల్గా పువ్వులు ఉంటే పువ్వులతో కానీ లేదంటే క్షింతులతో కానీ ఇలా దేంతో అయినా సరే చేసుకొని మీరు నోట్ గోవిందనామాలను అయితే మీరు చదువుకోవాలి కంపల్సరిగా ఏడు శనివారాలు పోస్ట్ చేసినప్పుడు గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిదండి ఇంట్లో అందరూ కూడా కూర్చొని వింటే కూడా ఇంకా మంచిది అనమాట సో ఇక్కడ నేనైతే గోవిందనామాలు పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చదువుతున్నాను చాలామంది అడుగుతున్నారు అక్క గోవిందనామాలు మా దగ్గర బుక్ లేదు మరి మేమేం చేయాలి అని చెప్పి సో గూగుల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి గూగుల్ ఓపెన్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అబ అవైలబుల్గా ఉంటాయండి సో మీరు అవి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు అండ్ గోవిందనామాలు అన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత దూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను సో మీరు ఎవ్రీ వీక్ కొబ్బరికాయ కొట్టుకోండి చాలా మంచిది ఎవ్రీ వీక్ కొట్టుకోలేనట్లయితే కనుక ఏడో వారం రోజు మీరు ఏడు కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు అండ్ గణపతికి తాంబూలం అన్నీ సమర్పించి స్వామివారికి కొబ్బరికాయ అట్టిపళ్ళు అన్నీ సమర్పించి మొత్తం దూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించాలి సమర్పించిన తర్వాత ఫైనల్గా హారతి కూడా ఇచ్చి గోవింద నామస్మరణ చేస్తూ మాత్రమే ఈ పూజ అనేది చేయాలండి అంటే గోవింద గోవింద అనుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట సో ఈ ఏడు శనివారాల పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి ఎవరైతే మీరు మనసుతో భక్తితో ఇంకా శ్రద్ధతో చేస్తారో కంపల్సరిగా ఆ దయ మనందరి మీద ఉంటుంది ఏడుకొండల చాలా పవర్ఫుల్ మాకు తెలిసినంత వరకు మనం ఏదనుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది సో భక్తి ఇంకా శ్రద్ధతో మీరు పూజ చేసినట్లయితే కనుక మీరు అనుకునే పని ఏదైనా సరే అనుకునే కోరిక కానీ తొందరలోనే నెరవేరుతుంది అనమాట అండ్ పూజ అయితే ఈరోజు నేను ఇలాగ ముగించుకున్నానండి అండ్ ఫైనల్గా వచ్చేసి మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ అనమాట పార్సల్స్ అనేవి పసుపు కుంకుమ పార్సెల్స్ అనేవి అందరికీ పంపించేస్తున్నాను సో కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది అండ్ కొంతమంది అయితే అవ్వలేదండి వాళ్ళు పిన్ కోడ్స్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ ఏరియాస్లోని కొరియర్ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా లేక కొన్ని పార్సల్స్ అయితే అవ్వలేదు అండ్ వాళ్ళకి కాల్ చేసి కూడా నేను అన్ని ఇన్ఫార్మ్ చేశాను సో మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉండే ఏరియా అనేది కొంచెం అవైలబుల్గా ఉండే కొరియర్ సర్వీసెస్ నాకైతే ఇన్ఫామ్ చేయండి నేను తొందరగా మీకైతే పంపించేస్తాను అండ్ ఇప్పుడైతే పూజ అనేది నేను ఇలా ముగించుకున్నానండి అండ్ ఏడు శనివారాలు పూజ ఫస్ట్ వారం నాదైతే ఇలాగా ముగించుకున్నాను అండ్ ఈ వీడియో ఇది ఈ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ టే కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్